లిరిసిస్ట్ విరించి గారు వేదికంద్ర హౌస్గా స్వాగతం పలుకుతున్నాము. ఓకే, వారు వచ్చేలోపు మీరు మాట్లాడండి. థ్యాంక్ యూ సో మచ్. మే ఐ నో యువర్ నేమ్ ప్లీజ్? మే ఐ నో యువర్ నేమ్? గీత అండి. గీత, థ్యాంక్ యూ గీత. హాయ్ ఆల్, గుడ్ ఈవినింగ్. ఐ సీ ఎ లాట్ ఆఫ్ సైలెన్స్ హియర్. ముఖ్యంగా అసలు ఈరోజు నా డ్రీమ్ నెరవేరిందని చెప్తాను నేను. బట్ బిఫోర్ ఐ స్టార్ట్ ఎనీథింగ్ టు సే, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మిస్టర్ అభినవ్ సర్దార్ అండ్ మై డియరెస్ట్ ఫ్రెండ్ ఐ షుడ్ కాల్ హిమ్ సన్నీ ఆర్ భరత్ బై ప్రొఫెషన్ ఐ డోంట్ నో బట్ ఐఎమ్ రియలీ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అయితే ఇంటర్మీడియట్ డిగ్రీ ఈ దశలో మనం వినేటువంటి పాటలు కానివ్వండి లేకపోతే ఆ విన్న మ్యూజిక్ కానివ్వండి మన జీవితంలో ఒక చిరకాల ముద్ర వేస్తుంది. అలాంటి ముద్ర వేసినటువంటి మా మ్యూజిక్ డైరెక్టర్ మిస్టర్ ఆర్పి పట్నాయక్ గారు. సార్, ఐ థింక్ యూ నో మీ వెరీ వెల్. మనం చాలా కలిసాం చాలాసార్లు. అయితే ఆయన సంగీతంలో ఉండేటువంటి డీటెయిలింగ్ కానివ్వండి, ఆ పాటలు, ఆ భావాల్లో ఉండేటువంటి ఆ పదాల్లో ఉండేటువంటి డెప్త్ కానివ్వండి, మైండ్ బ్లోయింగ్. సో అవన్నీ విని పెరిగి ఇన్స్పిరేషన్ తీసుకుని ఈరోజు ఈ సినిమాలో ఐ థింక్ ఐ హ్యావ్ రిటన్ టూ సాంగ్స్, ఒకటి బద్దల్ భాషింగాలు, ఒకటి ఇంకోటి టకీరా ముచో సాంగ్, ఒకటి మేబీ నెక్స్ట్ ప్లే చేస్తారేమో. ఓకే, అండ్ దట్ వాస్ రియల్లీ గ్రేట్ అసోసియేటింగ్ విత్ దిస్ ప్రాజెక్ట్. ఐ రియల్లీ విష్ ద ఎంటైర్ టీమ్ యూనో ఏ గ్రాండ్ సక్సెస్ అండ్ మై ఐ థింక్ కో లిరిక్ రైటర్ ఇస్ ఆల్సో హియర్. నౌ మీరు ఏదో క్వశ్చన్ అడుగుదా అనుకుంటున్నారు. యాక్చువల్లీ మీరు చేస్తారు కదా స్టార్టింగ్లోనే మిస్టేక్, నా పేరు అడిగి అందుకనే అడగట్లేదు నేను. కానీ ఇంకొక క్వశ్చన్ అడిగితే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. చెప్పండి, మీరు చేసిన మిస్టేక్ ఏంటి బిగ్గెస్ట్? ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ యు ఆస్క్డ్ దట్ క్వశ్చన్. అంత చాలామంది చెప్పారు ఇక్కడ నేను పెళ్లి చేసుకుని మిస్టేక్ చేశాను ఇట్లా ఇట్లా అని చెప్పి. అయితే ఇక్కడ చిన్న లాజిక్ మనం మిస్ అవుతున్నాం. పెళ్ళి అనేది నిజంగా మిస్టేకే అయితే జనరల్గా మిస్టేక్స్ మనం వదిలేసి తిరుగుతాము, ఇక్కడ ఈ పెళ్ళి అనే మిస్టేక్స్ మనం తగిలించుకు తిరుగుతాం. అదేదో ఇందాక పాటలు వచ్చింది సార్, దారిని పోయే చెప్పాలి. ఏంటది దారిని పోయే గట్టిగా గంప? కానీ ఇది ఒక స్వీట్ మ్యాజిక్, స్వీట్ గంప. సో నా మిస్టేక్ నేను కూడా తగిలించుకుని వచ్చా, ఎందుకంటే ఈ సక్సెస్ని తను కూడా చూడాలి కదా. సో అక్కడ ఉందన్నమాట. సో కెన్ ఐ హ్యావ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ద హోల్ టీమ్ ప్లీజ్? థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. నాకు అర్థమైంది, మనసులోని ఫీలింగ్ ముందు వచ్చేసింది, తర్వాత ఆవిడ ఉన్నారని గుర్తొచ్చి స్వీట్ యాడ్ అయింది అనమాట అక్కడ. సో